అప్పుల బాధతో రైతు ఆత్మహత్య, పంట దిగుబడి రాక మీద పడిన 1.6 లక్షల రుణం, పెట్టుబడి సాయం అందకపోవడం, ప్రభుత్వ రుణం మాఫీ చేయకపోవడంతో మనస్తాపం, పొలంలో పురుగుల మందు తాగి బలవన్ మరణం. 15 రోజుల కిందట తను చాలించిన మరో రైతు. ఇక చెప్పవయ్యా, 9వ తారీఖు గిట్ల అచ్చి గట్ల అన్నావు కదా, ఇవాళ నీ ప్రభుత్వం చేసిన ఆకృత్యాలకు మరో రైతు బలి. ఓ ఆటో డ్రైవరు, ఇప్పుడు మళ్ళా రైతులు. 40 రోజులలో 23 మంది, ఇప్పటికీ ఇంకో రైతు బలైపోతున్నాడు. ఇక చూడురి తెలంగాణ ప్రజలారా, ఇంత ఘోరమైన పరిస్థితి మీరు ఎప్పుడన్నా చూసిర్రా? చూడురి, ఈ అధ్వానమైన కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇక చూడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకంటే ఘోరం ఇంకెక్కనన్ను ఉంటుందా? ఇంతకంటే ఘోరం ఇంకేమన్నా ఉంటుందా? ఇక చూడురు. ఇక దాంతోపాటు దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టండి, ఇన్ఛార్జీలతో గ్రామ పాలన నడిపడం ఎందుకు కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ప్రపంచ వేదికలపై ముఖ్యమంత్రి రేవంత్ పచ్చి అబద్ధాలు. నేడు దావోస్ వెళ్తే డబ్బులు దాచుకునేందుకు అన్నారు కదా, మరి రేవంత్ రెడ్డి ఉత్తమ్ ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మరి ఈయన వాళ్ళ ఏంది ఆంధ్ర పరిపాలన కోసం ఏం చేసిండు ఏం కథ అనేది కూడా ఒకసారి చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఈయన మీద. ఈయన మీద ఉంటుంది, ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా, ఇంత ఘోరం.